వెల్కమ్ టు స్పెషల్ రే. నేను సంధ్య. బెంగాల్ మళ్ళీ దీదీ గెలుస్తారా? కేరళలో మళ్ళీ విజయనే సీఎం అవుతారా? తమిళనాడులో తంబిలకు బాక్సులు బద్దలు కాబోతున్నాయా? అస్సాంలో మరోసారి బీజేపీ ప్రభుత్వమే రాబోతుందా? పాండిచేరిలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదా? అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అన్న దానిపై ఆసక్తికర సర్వే ఫలితాలు విడుదలవుతున్నాయి. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఆనంద్ బజార్ పత్రిక, ఏబీపీ న్యూస్ సీఓటర్ సర్వే నిర్వహించాయి. ఆయా రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై క్లారిటీ వచ్చే ప్రయత్నం చేశాయి. 2021లో పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్లో విజయం సాధించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. మమతా బెనర్జీని నిలువరించి సత్తా చాటాలని కాషాయ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున వలసల్ని ప్రోత్సహిస్తోంది. అంతేకాదు 2019 లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటింది. 42 ఎంపీ స్థానాలకు గాను 18 స్థానాల్లో విజయం సాధించి ఔరా అనిపించేలా బెంగాల్ నేలపై దుమ్ము రేపింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఏబీపీ సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. లోక్సభ ఎన్నికల నాడు ఎలాంటి ఫలితాలు వచ్చాయో వాటికి భిన్నమైన ఫలితాలు వచ్చాయి. తాజా అంచనాల ప్రకారం పశ్చిమ బెంగాల్ ఓటర్లు మళ్లీ దీదీ వైపు చూస్తున్నట్లుగా ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వేలో తేలింది. 148 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ ను దాటి తృణమూల్ 158 స్థానాల్లో గెలుపు సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. కానీ 2016లో జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 211 స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ వరుసగా రెండోసారి విజయం సాధించింది. మమత ఈసారి ఆ స్థాయిలో విజయం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించకపోయినా 100కు పైగా సీట్లు, సుమారుగా 294 స్థానాల్లో 102 గెలుచుకునే అవకాశం ఉందని తేల్చింది. అధికార పక్షం నుంచి, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసల్ని ప్రోత్సహించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ దూరంగానే నిలుస్తుందని సర్వే పేర్కొంది. కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్, వామపక్షాలు 30 వరకు సీట్లను దక్కించుకుంటే ఇతరులు మరో 4 స్థానాల్లో గెలుచుకునే ఛాన్స్ ఉందని సర్వే తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేసి 76 సీట్లు గెలుచుకుంటే ఈసారి ఆ సీట్లలో మెజార్టీ సీట్లను బీజేపీ కైవసం చేసుకోబోతోంది. ఇక కేరళలోనూ ముఖ్యమంత్రి పినరై విజయ్ నాయకత్వంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఎల్డీఎఫ్ కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వే తేల్చింది. ఏప్రిల్, మే నెలలో ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 41.6% ఓట్లను, ప్రతిపక్ష యూడీఎఫ్ 34.6% ఓట్లను, బీజేపీ 15.3% ఓట్లను సాధిస్తాయని సర్వే అభిప్రాయపడింది. 2016 ఎన్నికల్లో మొత్తం 140 స్థానాలకు గాను ఎల్డీఎఫ్ 91 సీట్లను, యూడీఎఫ్ 47 సీట్లను గెలుచుకోగా ఈసారి ఎల్డీఎఫ్ 85 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని, యూడీఎఫ్ 53 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ ఒక స్థానంలో గెలుస్తుందని సర్వే పేర్కొంది. తమిళనాడులో అనుకున్నట్టుగానే వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి ఓటమి తప్పకపోవచ్చని సర్వే అభిప్రాయపడింది. ఇప్పటికే వరుసగా 2 సార్లు విజయం సాధించిన అన్నాడీఎంకే ఈసారి ఎన్నికల్లో చిత్తవడం ఖాయమంతే. అధికార పార్టీలో లుకలుకలు, పాపులర్ లీడర్ లేకపోవడం అన్నాడీఎంకే అటు డీఎంకే క్లియర్ ఎడ్జ్ సాధిస్తున్నట్లుగా తేల్చింది. 234 అసెంబ్లీ స్థానాలకు గాను అన్నాడీఎంకే, బీజేపీల అధికార ఎన్డీఏ కూటమి ఈ ఎన్నికల్లో కేవలం 28.7% ఓట్లతో 64 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని, డీఎంకే కాంగ్రెస్ల యూపీఏ కూటమి 41.1% ఓట్లతో 162 సీట్లు గెలుచుకునే అధికారంలోకి వస్తుందని తేల్చింది. గత ఎన్నికల్లో ఈ కూటమి 39.4% ఓట్లు సాధించి 98 సీట్లను మాత్రమే గెలుచుకుంది. జయలలిత నిచ్చలి, బెంగళూరు పరప్పణం జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ ఎన్నికల్లో పెద్దగా గెలవలేకపోయినా అన్నాడీఎంకేను ఓడించడానికి కొంతమేర ఉపయోగపడుతుందని తెలుస్తోంది. కమల్ హాసన్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో అంతంతేనని తేలింది.
ఇక పాండిచ్చేరిలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ స్వల్ప మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ఏబీపీ న్యూస్ సర్వే తేల్చింది. 30 మంది సభ్యులు అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 16 సీట్లను, కాంగ్రెస్ డీఎంకే సెక్యులర్ డెమోక్రటిక్ అలియన్స్ ఎస్డీఏ 14 సీట్లను గెలుచుకుంటాయని అభిప్రాయపడింది. గత ఎన్నికల్లో ఎస్డీఏ 17, ఎన్డీఏ 12 సీట్లలో విజయం సాధించాయి. పదిహేనేళ్లుగా అసోంనేలిన కాంగ్రెస్ పార్టీని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి విజయం సాధించిన ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధించబోతోందని సర్వే పేర్కొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 126 స్థానాల్లో బీజేపీ, అస్సాం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ కూటమి 86 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ కూటమికి కేవలం 26 చోట్లే విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలతో పోల్చుకుంటే గణనీయంగా సీట్లను పెంచుకున్నా మరోసారి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ విజయం ఖాయమని సర్వే వివరించింది. 73 నుంచి 81 స్థానాల్లో ఎన్డీఏ, 36 నుంచి 44 సీట్లను కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ విజయం సాధిస్తుందని సర్వే వెల్లడించింది. నాలుగు ప్రాంతాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న ఎన్నికలు ఏబీపీ సర్వే ఆసక్తికర ఫలితాలను అందించింది. దీనిపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఆయన మాటలోనే ఈ సర్వేకు సంబంధించి ఎలాంటి విశ్లేషణ అందిస్తారో చూద్దాము. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. కోటేశ్వరరావు, ఇప్పుడు 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. భారీగా ఎన్నికలు జరుగుతున్నా ముఖ్యంగా అందరి దృష్టి బెంగాల్ వైపే ఉంది. బెంగాల్లో ఈసారి ఎన్నికలు నువ్వానేనా అన్నట్లుగా సాగుతున్నాయి. చాలా మంది మమతా బెనర్జీని విభేదించి బీజేపీలో ఆపరేషన్ ఆకర్షణ భాగంగా చేరుతున్న విషయం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయినా ఎన్నికల్లో మమతా బెనర్జీ గట్టెక్కేలా కనిపిస్తున్నారు. ఆనంద్ బజార్ పత్రిక సర్వేలకైతే మంచి ఆదరణ లభిస్తుంది. తాజా సర్వేలో బీజేపీ గట్టి పోటీ ఇస్తుందంటున్నారు. మొదటి నుంచి కూడా అది అందరూ అనుకున్నది. అయితే ఇటీవల సర్వేలు కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. మరి తాజా సర్వేను ఎలా చూడాలంటారు? మొదట సర్వే మన దేశంలో అంత శాస్త్రీయమైన లేకపోతే నిజానికితో కూడినటువంటి సర్వేలు ఇప్పటి వరకు జరగలేదు అనేటువంటి చెప్పాలి. ఎక్కడన్నా 1.5 సందర్భాల్లో తప్ప అత్యధిక సందర్భాల్లో ఈ సర్వేలన్నీ కూడా బొక్కబొర్లు పడ్డాయి. తాజాగా జరిగినటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం. అదేవిధంగా కేరళలో అసెంబ్లీ ఎన్నికలు కాకపోయినప్పటికీ లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు అయినప్పటికీ మీడియాలో లేకపోతే సర్వేల పేరుతో చేసినటువంటి ఊహాగానాలన్నీ కూడా అక్కడ కూడా తిరుగుపడ్డాయి. అందువల్ల ఈ సర్వేలకు ఉన్నటువంటి పరిమితుల్ని మనం దృష్టిలో ఉంచుకొని వాటిని మాట్లాడుకోవడం సరైనటువంటిది అనేది నా అభిప్రాయం. అయితే ఈ సర్వేల్లో వెలువరించినటువంటి ఫలితాలు అనేటువంటివి అన్నీ కూడా గత లోక్సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు సాధించినటువంటి సీట్లు లేకపోతే ఆ లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ లో సాధించినటువంటి మెజారిటీల యొక్క ప్రాతిపదిక కొంచెం దగ్గరగా ఉన్నాయనేటువంటి ఒక వాస్తవం. అందువల్ల ఇప్పుడు పేర్కొంటున్నటువంటి ఓటింగ్ శాతాలు కూడా ఇవి కూడా ఏమిటంటే సుమారుగా దానికి దగ్గరగానే ఉన్నాయి తప్ప మన ఒకటి కాదు. అయినప్పటికీ రాజకీయమైనటువంటి చర్చ కనుక ఈ ఫలితాలు లేకపోతే ఈ పరిమితులు మనం దృష్టిలో ఉంచుకున్నప్పటికీ కూడా 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో బీజేపీ అనేటువంటిది ఒక అస్సాంలోనే మళ్ళా స్వల్ప మెజారిటీ తోటి తిరిగి అధికారాన్ని చేజెక్కించుకుంటుందని చెప్పారు తప్ప బెంగాల్లో అది అధికారానికి వస్తుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. రెండవది పుదుచ్చేరిలో ఎన్డీఏ అంటే అన్నా డిఎంకే అధికారానికి వస్తుంది అన్నట్టుగా సర్వే పేర్కొన్నది. ఎందుకంటే అక్కడ బీజేపీ ఏమీ లేదు, అన్నా డిఎంకే ఎన్డీఏ అంటే. అయితే మనం చూడాల్సింది ఏంటంటే పాండిచ్చేరిలో ఉన్నటువంటి పరిణామాలు చూసినప్పుడు గత ఎన్నికల్లో అన్నా డిఎంకే
తమిళనాడులో గెలిచినప్పటికీ అక్కడ కాంగ్రెస్ డిఎంకే కూటమి అనేటువంటిది విజయం సాధించింది. ఇప్పుడు ఆ పాండిచ్చేరిలో దాని మీద ప్రభావం చూపేటువంటి తమిళనాడు మొత్తంగా కూడా డిఎంకే కూటమి, డిఎంకే కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల కూటమి పెద్ద ఎత్తున లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించింది. అదే విధమైనటువంటి ఊపు తోటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించేట్టుగా ఉన్నది అనేటువంటి వార్తలు ఇంతకు ముందే వచ్చాయి. అందువల్ల పుదుచ్చేరిలో అన్న డిఎంకే వస్తుంది అనేటువంటిది నాకైతే అనుమానాస్పదంగానే నేను భావిస్తున్నాను. ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో 25 సీట్లు ఎల్డిఎఫ్ కి వస్తాయని చెప్పేసి ఈ సర్వేలో చెప్పారు. గత నెలలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు లేదా సీట్లు, ఓటింగ్ శాతాలు ఇవన్నీ పరిశీలించినప్పుడు మలయాళ మనోరమ అనేటువంటి ఒక పత్రిక వేసినటువంటి సర్వే చేసినటువంటి సర్వే దాని ప్రకారం ఎల్డిఎఫ్ కి 102 స్థానాలు వస్తాయి. ఎందుకంటే వచ్చినటువంటి ఓట్లు ఆయా కాన్స్టిట్యూన్సీస్ లో ఎల్డిఎఫ్ పక్షాలకు వచ్చినటువంటి ఓట్ల ప్రాతిపదికన 102 స్థానాలు వస్తాయని చెప్పేసి మలయాళ మనోరమ విశ్లేషించారు. ఆ తర్వాత సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గం రాష్ట్ర నాయకత్వం సమీక్షించిన దానిలో 98 సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఒక అంచనాకు వచ్చారనేది చెప్తా ఉంది. అందుకని ఆ ప్రాతిపదికను చూసినట్లయితే ఇంకా దీనిలో తగ్గించి చెప్పారు. సరే ఏమైనప్పటికీ సర్వే అనేటువంటి దానిలో యాక్యురసీ ఉండదని మనం చెప్పుకుంటున్నాము. అయినప్పటికీ దాన్ని మనం ఏమి విభేదించాల్సినటువంటి అవసరం లేదు. కానీ దాని ప్రాతిపదికనే రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలకు కానీ అవగాహనకు కానీ రాకూడదు అనేటువంటిది ఒకటి. ఇక అస్సాం విషయానికి వస్తే అస్సాంలో ఈసారి ఎన్నికల్లో ఒక ప్రధానమైనటువంటి అంశంగా మతాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకెళ్లేందుకు అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎన్ఆర్సీ ఈ సిఏఏ వివాదం అనేటువంటిది అక్కడ తీవ్రమైనటువంటి యోజనని తీసుకొచ్చిన విషయం మనకు తెలుసు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా అంటే యాంటీ మైనారిటీ లేకపోతే ఈ పేరుతోటి బీజేపీ తన ఎజెండాని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నాయని చెప్పేసి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వార్తలు, దాని తీరుతెన్నలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఆ విధమైనటువంటి విభజన కారణంగా పోలరైజేషన్ లో మార్పులు వచ్చి గతంలో బీజేపీ లేకపోతే అస్సాం రాష్ట్ర పరిషత్ కూటమికి వచ్చినన్ని సీట్లు ఈసారి రావు అనేటువంటిది ఏబిపి సర్వేలో కూడా చెప్పారు. వార్తలు కూడా దానికి దగ్గరగానే ఉన్నాయని చెప్పారు. ఓకే, మీతో పాటు మరింత విశ్లేషణ అందించడానికి అటు ఉపలక్ష్మణ్ గారు కూడా మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మణ్ గారు చూస్తున్నారు కదా, అటు కోటేశ్వరరావు గారు సర్వేలకు సంబంధించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. అలాగే అస్సాంలో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చి బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి గత ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అటు బీజేపీ కూటమి విజయం సాధిస్తున్న సంకేతాలను సర్వే అందించింది. అయితే కాంగ్రెస్ కూటమి కూడా గణనీయంగా పుంజుకుంటుంది అంటున్నారు. మరి అస్సాం ఎన్నికల ఫలితాలను ఎలా చూడాల్సి ఉంటుందంటారు? ఈ టూ అర్లీ సర్వేలో ఒకవైపు రాజధానిలో రైతుల యొక్క ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంగా సహజంగానే బీజేపీకి ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తుంది, దానిపై సందేహం లేదు. ఆ రాష్ట్రాలు అన్ని కూడా ఈ రైతు యొక్క ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నాయి, బీజేపీ మాత్రమే వ్యతిరేక ప్రతిపక్షాలను కూడా వ్యతిరేకిస్తున్నాయి ఈ యొక్క రైతు యొక్క చట్టాలు. ఒక బీజేపీ మాత్రమే దాన్ని అలయన్స్ పార్టీలు మాత్రమే సమర్థిస్తుంది. ఇందాక కోటేశ్వరరావు చెప్పినట్టు ఏంటంటే ఇవాళ పారదర్శకత ఈ యొక్క సర్వేలను లేదు. నేను దాన్ని పూర్తిగా ఆయన చెప్పిన దాన్ని ఏకీవిస్తున్నాను. ఎందుకంటే మనకు ఇందాక ఉదాహరణ బీహార్ చెప్పినట్టు అనుకున్నట్టు ఆ యొక్క సర్వేలో రిజల్ట్స్ రావటం లేదు అన్నది. ఇక్కడ మనకు ఇప్పుడు మన కేరళ తీసుకున్నా అక్కడ సిపిఎం అలయన్స్ పార్టీ అది పరిపాలనలో ఉంది. అన్నాడీఎం తమిళనాడు తీసుకున్నా కూడా అన్నాడీఎంకే ఒక గత ఎన్నికల్లో బీజేపీ అన్నాడీఎంకి కలిసి పోటీ చేసింది కాదు. కాబట్టి అక్కడ రాజకీయాలు మారాయి కాబట్టి అన్నాడీఎంకేకి ఇవాళ బీజేపీ సపోర్ట్గా ఉంది తప్ప గత ఎన్నికల్లో బీజేపీకి అసలు అక్కడ స్థానమే లేదు, ఒక సీటు కూడా రెండు పరిస్థితి. ఇక కేరళ మన వెస్ట్ బెంగాల్ అంటారా మమతా బెనర్జీ
ఆమె అనూహ్యమైనటువంటి మెజారిటీ 2211 సీట్లు పొంది అధికారంలోకి వచ్చింది. అంటే ఈ ప్రధానమైన అస్సాం అంటే ఇందాక మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ పడగొట్టి బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది. ఇది పొదుచ్చేరి చిన్న రాష్ట్రం. ఈ పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలన్నీ కూడా బీజేపీకి అనుకూలమైన రాష్ట్రాలు అయితే కాదు, బీజేపీ రాష్ట్రాలు కానీ కాదు. అలాంటి రాష్ట్రాలలో ఒక ఈ నాలుగు రాష్ట్రాలలో కూడా 15% కూడా మించని ఓటింగ్ శాతం గల బీజేపీ ఈసారి 2016 జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి అంటే కనీసం 40% పైన వస్తే కానీ అధికారంలోకి రాలేదు. వస్తాయా అన్నది కూడా ప్రశ్నార్థకమే. ఇంకా అనేక రాజకీయ కారణాలు, అక్కడ పరిపాలన చేసేటువంటి పార్టీల వైఫల్యాలు, దౌర్జన్యాలు, బెంగాల్ తీసుకుంటాం, ఒకప్పుడు సిపిఎం పార్టీ మీద ఆరోపణలు వచ్చింది, ఇవాళ మమతా బెనర్జీ మీద అదే సిపిఎం పార్టీ తీవ్రంగా ఆరోపణలు చేస్తుంది. దౌర్జన్యాలు పెంచి పెరిగిపోయాయి, తీవ్రంగా దోపిడీ జరుగుతున్నది ప్రభుత్వానికి సంబంధించి. ఆ పరిస్థితులలో అక్కడ బీజేపీకి కొంత అవకాశం మెరుగుపడుతుంది. దాని ఎందుకంటే బీజేపీ దాన్ని ఎదుర్కొంటున్నది, ఆ దౌర్జన్యాల్ని. అనేక మంది బీజేపీ కార్యకర్తలు కూడా హత్యలకు గురయ్యారు. అక్కడ వాతావరణం కొంచెం ప్రజల్లో మారవు, ఎందుకంటే ఎవరు కూడా దౌర్జన్యాలని ఎంతకాలం సహించరు, అంగీకరించరు. ఆ పరిస్థితుల్లో కొంచెం బీజేపీ అక్కడ మెరుగుపడింది. ఇంకా మనకు ఎన్ని చెప్పినా కూడా బీజేపీ మతపరమైనటువంటి అంశాలను ముందుకు తీసుకొస్తుంది. కేరళలో కూడా ఆ అంశాలను చాలా తీసుకురావడం జరిగింది. మరి అక్కడ కూడా 2-3 సీట్లు కూడా లేని బీజేపీ ఇవాళ ఒక గట్టి పోటీని ఇవ్వగలుగుతుంది అనేటువంటిది మనము ఈ సర్వేలలో కానీ లేకపోతే వార్తల్లో కానీ సమాచారం కానీ తెలుస్తుంది. అయితే ఏంటంటే ఇక్కడ వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ టార్గెట్ పార్లమెంటు మీద ఎక్కువ దృష్టి ఉంటుంది, కానీ రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి రావాలనే దాని మీద పెద్ద దృష్టి వాళ్ళు సారించారు. వాళ్ళకు కావాల్సింది కేంద్రంలో అధికారం తిరిగి సంపాదించుకోవటం ఎలా అని, అలాగే రాష్ట్రాల్లో కూడా ఉన్నంతలో మెరుగుపరచుకుంటాం. సరే ఎలాగో కొన్ని రాష్ట్రాలు బీజేపీకి వస్తున్నాయి, అది అక్కడ ఆ పరిస్థితి మెరుగ్గానే ఉంది చాలా రాష్ట్రాల్లో. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో మిత్రులు చెప్పినట్టు అస్సాంలో కొన్ని కారణాల వలన కొంత బీజేపీ కింద మీద పడుతున్నప్పటికీ కూడా మరి సర్వేలో బీజేపీకి ఎడ్జ్ చూపించారు. మరి అక్కడ ఆ అవకాశం మరి ఎలా ఉంటుంది అనేది ఇంకా కాలం ఇంకా 3-4 నెలలు గడవాల్సి ఉంది. వెస్ట్ బెంగాల్ అయితే మాత్రం సర్వేలు ఎన్ని చెప్పినప్పటికీ కూడా బీజేపీకి మమతా బెనర్జీ అంటే టీఎంసీ రెండు పార్టీల మధ్యనే గట్టి పోటీ నడిచే అవకాశం అయితే కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ నామమాత్రంగా మిగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేరళలో అయితే అంత ఈజీగా బీజేపీ పట్టబడుతుందని అయితే నేనైతే అనుకోలేదు, అంత ఈజీ కాదు. తమిళనాడులో ఇక్కడ రాజకీయాలు కొంచెం విచిత్రంగా ఉంటాయి, ఎందుకంటే మొదటి నుంచి కూడా అది సినీ ప్రభావం వల్ల, సినీ రంగంలో ఉండడం వల్ల వచ్చి పార్టీలు పెట్టడము, వాళ్ళు పరిపాలన చేసుకుంటూ రావటం జరిగింది. ఒకసారి డిఎంకే గెలిపిస్తే రెండోసారి ఏఐడిఎంకే గెలిపించడం ఇలా జరుగుతూ, ఒక్కసారి మాత్రమే జయలలిత కంటిన్యూగా రెండోసారి గెలిచి, అంటే ఒకసారి గెలిచి రెండోసారి గెలిచి, అందువలన ఏఐడిఎంకే గెలుపుకు ఈసారి ప్లస్ పాయింట్ బీజేపీ అని అంటే బీజేపీ పెద్ద ప్రభావం ఉండేటువంటి పార్టీ కాదు తమిళనాడులో. అందువలన వాళ్ళు ఏదైనా పోల్ మేనేజ్మెంట్ లేకపోతే వ్యూహమో లేకపోతే ఆర్థిక సహకారాలో ఇంకోట ఏమన్నా అందించి కొంత మెరుగుపరుచుకునేటువంటి పరిస్థితి ఉంటుందేమో తప్ప. ఓకే, ఈ అంశానికి సంబంధించి మరి కొడేశ్వరరావు గారు ఏమంటారు, మీ విశ్లేషణతో ఆయన ఏకీభవిస్తారు, ఆయన మాటలను తెలుసుకుందాం. చూసారు కదా కొడేశ్వరరావు గారు, లక్ష్మణ్ గారు చెప్తారు, ఎందుకంటే నాలుగు రాష్ట్రాల సంగ్రామం వేరు, ప్రస్తుతానికి తమిళనాడు సంగ్రామానికి సంబంధించి అయితే కొంచెము ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. విజయం సాధించాలని అయితే ఖచ్చితంగా అన్నాడీఎంకే బీజేపీలు ట్రై చేస్తున్న విషయం అయితే కనిపిస్తూనే ఉంది. అది ఎంతవరకు మరి తమిళనాడులో బీజేపీ పాగా వేయడం సాధ్యమయ్యేలా కనిపించే అంశం అనుకోవాలి. అటు డిఎంకే కాంగ్రెస్ కూటమి భారీ విజయాన్ని సాధించబోతున్నట్లు చెప్తున్నారు, మరి అటు ఎంతవరకు ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పిన మాటలతో మీరు ఏకీభవించే అవకాశం ఉంది, ఈ సంగ్రామాన్ని ఎలా చూడాలంటారు అసలు?
ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పిన మాటలతో నేనే గర్వించడం లేకపోతే నేను చెప్పిన మాటలతో ఆయనే గర్వించడం అనేది కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. అయితే ఏంటంటే తమిళనాడు విషయానికి వస్తే, తమిళనాడులో అన్నాడీఎంకే లేకపోతే బీజేపీ అనేటువంటిది ఈ ఎన్నికల సందర్భంగా దగ్గర కావటం కాదు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని గత పార్లమెంట్ ఎన్నికల్లోనే లోక్సభ ఎన్నికల్లోనే ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ ఎంత హైప్ తెచ్చినప్పటికీ అక్కడ తీవ్రమైనటువంటి పరాభవాన్ని అన్నాడీఎంకే మూటగట్టుకుంది. బీజేపీ అనేటువంటిది ఆ పరాభవం నిజానికి బీజేపీది కాదు, అన్నాడీఎంకే. ఎందుకంటే అన్నాడీఎంకే మీద ఆధారపడి బీజేపీ ఉంది తప్ప బీజేపీ అనేటువంటి ప్రధానమైన శక్తి కాదు. అదే పరిస్థితి ఇప్పుడు ఈ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీలు మళ్ళా ఒక పోటీ చేయబోతున్నాయి. ఆ రెండు పార్టీల మధ్యలో కూడా మళ్ళా ఇటువంటి పరిస్థితి ఉన్నా కూడా అన్నాడీఎంకే బీజేపీ మధ్యలో ఆ నాయకులు ఈ నాయకులు ముఖ్యమంత్రి పదవిని నిర్ణయించాల్సింది మేము అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెబుతాం, అట్లయితే మీ దారి మీరు చూసుకోండి అని చెప్పేసి అన్నాడీఎంకే వాళ్ళు చెబుతాం, లేదు లేదు మన ఇద్దరం కలిసి నిర్ణయించుకున్నాం మీరే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పిన తర్వాత బీజేపీ చెప్పడం, ఇవన్నీ కూడా జరిగినాయి. రెండోది తమిళనాడు ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఊహించినటువంటి రజనీకాంత్ కాడి పడేశాడు, నేను పోటీ చేయట్లేదు అసలు ఎన్నికల్లో కూడా మొత్తం పార్టీని అని చెప్పేశాడు. రెండోది గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కమల్ హాసన్ కూడా పెద్దగా ఏమి క్లిక్ కాలేదు. అందువలన గత లోక్సభ ఎన్నికల నాటికి ఇప్పటికీ తమిళనాడులో కానివ్వండి లేకపోతే మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో కానివ్వండి జరిగినటువంటి పెద్ద రాజకీయ మార్పులు కానీ అటువంటివి ఏమి లేవు. కనుక ఉన్నది ఉన్నట్టుగా తీసుకున్నట్లయితే అన్నాడీఎంకే కూటమి బీజేపీ అనేటువంటిది లోక్సభ ఎన్నికల ఫలితాలనే అది చవిచూస్తుంది. డిఎంకే కూటమి అనేటువంటిది లోక్సభ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి అత్యధిక స్థానాలు, మొత్తం 200 స్థానాలకు పైగా అసెంబ్లీ సెగ్మెంట్స్ లో విజయం సాధించినటువంటిది, మెజార్టీ తెచ్చుకున్నది. అదే స్థానాల్లో అంటే స్థానిక ఎన్నికలు కనుక, అసెంబ్లీ ఎన్నికలు కనుక కొన్ని స్థానాల్లో ఫలితాలు అటు ఇటు కావచ్చు, కానీ మొత్తం మీద అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనేటువంటిది నా రీడింగ్ అని నేను చెప్తాను. ఓకే, అలాగే పశ్చిమ బెంగాల్ తమిళనాడు తర్వాత మళ్ళీ ఎక్కువగా ఫోకస్ చేయబోతుంది పాండిచ్చేరి అని చెప్పాలి. పాండిచ్చేరిలో కూడా నువ్వానైనా అన్నట్టుగానే ఫలితం కొనసాగబోతుంది అన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ సీఎం కూడా గట్టి నేతగా కూడా పేరు సంపాదించారు. రెండు కూటముల మధ్య స్వల్ప తేడా ఉన్న నేపథ్యంలో అక్కడ ఏబీవీపీ సర్వే ఫలితాలను ఎలా అంచనా వేయొచ్చు అంటే, అనుకున్న ప్రకారం మీరు అన్నట్టుగా చెప్పారు భారతదేశం అయితే లేదు అనేదని, బట్ అంచనాల ప్రకారం దాన్ని ఎలా చూడాలంటారు అసలు? పాండిచ్చేరిలో కూడా గత ఎన్నికల్లో కూడా తీవ్రమైనటువంటి పోటీ జరిగింది అన్నాడీఎంకే లేకపోతే డిఎంకే కాంగ్రెస్ కూటమికి. ఈసారి కూడా అదే జరుగుతుంది. అయితే మొన్న లోక్సభ ఎన్నికల ఫలితాలు లేకపోతే పాండిచ్చేరి చుట్టూ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే డిఎంకే కాంగ్రెస్, అక్కడ కాంగ్రెస్ ప్రధానమైనటువంటి పార్టీగా ఉంది, డిఎంకే దానికి సపోర్ట్ గా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ కి చెందినటువంటి వ్యక్తి. అదే మళ్ళా ఫలితం రిపీట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. ఇక లాస్ట్ కేరళ ఫలితానికి సంబంధించి లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, మరోసారి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ విజయం సాధించబోతోంది అని అంటున్నారు. ఈ విజయం మామూలు విజయం కాదని చెప్పాలి, ఎందుకంటే కేరళలో ఒకేసారి ప్రతిపక్షం ఒకసారి అధికార పక్షం విజయం సాధిస్తాయి. కానీ తాజా ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష యూడీఎఫ్ కీటమిని మరోసారి కేరళ సీఎం పినరాయి విజయన్ నేతృత్వంలో ఓడించడాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా అదే జరుగుతుందని కూడా అనుకోవచ్చు. అసలు ఇక్కడ ఎవరిని రాజకీయాలు మనం మాట్లాడుకునే కూడా ఎన్డీఏ యొక్క పరిపాలనలో అవినీతి అయితే పెద్దగా అవకాశమే లేకుండా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఎప్పుడైతే ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రాలైనా కూడా అవినీతి లేని పరిస్థితుల్లో, అవినీతి లేకుండా పరిపాలన ఏ ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి చేసినా కూడా కొంత శాతం ఓట్లు ఖచ్చితంగా ఆ యొక్క క్యారెక్టర్ కు పడితిడతాయి ఓట్లు. అందువలన ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చూడు మనకి సర్వేలలో 190 సీట్లలో 91 సీట్లు పైనే వస్తాయి అని అని అన్నప్పుడు అంటే పోటాపోటీగా ఉంది అని అనిపిస్తున్నప్పటికి కూడా
బీజేపీ ప్రభావం అనేది 15% లాస్ట్ ఎన్నికల్లో అది 15% దాని ఓట్లు వచ్చాయి, 15.3% వచ్చాయి. అందువలన పెద్దగా బీజేపీ ఓటును చీల్చి అది ఈ యొక్క ఎల్డిఎఫ్ కి నష్టం కలిగిస్తుంది అనేటువంటి ఒక చర్చ మాత్రం జరుగుతున్నారు, కానీ అంత ఈజీగా అయితే ఉండకపోవచ్చు. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి కూడా బాగా బలహీనపడిపోయింది కాబట్టి అంత ఈజీగా ఈ వ్యతిరేకించేటువంటి పార్టీలు రంగంలోకి దిగినప్పటికీ కూడా మరి సక్సెస్ అవుతాయనైతే నేనైతే భావించటం లేదు. ఛాన్స్ అనేది మళ్ళీ ఎల్డిఎఫ్కే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంటే కోటేశ్వరరావు గారు. మీరు పాంచ్ పటాకకు సంబంధించి 5 రాష్ట్రాల్లో అంటే ఒక కేంద్రపాలిత ప్రాంతం 4 రాష్ట్రాల్లో సర్వేల పారదర్శకత అయితే ఇది అని స్పష్టంగా చెప్పలేము, ఎందుకంటే గత ఫలితాల అనుభవాలు మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి కాబట్టి. కొన్ని కొన్ని ప్రాంతాల పార్టీల హవా కొనసాగే అవకాశం ఉంది, ఖచ్చితంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. అలాగే ఎక్కువగా అటు పశ్చిమ బెంగాల్ ఇటు తమిళనాడు మీదనే చాలా ఫోకస్ ఉంది, అక్కడ మాత్రం ఎలాంటి రాజకీయాలు తెర మీదకి వస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది వాటి స్పెషల్ రై చూస్తూనే ఉండండి సివియర్ న్యూస్. సివియర్ న్యూస్ for you.